రామయ్యంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రామయ్యంపేట స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ స్వరూప ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ లెవెల్ పోషణ అభియాన్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసిబి డైరెక్టర్ మరియు ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోషక పదార్థాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా హాజరైన దేవేందర్ రెడ్డికి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జ్ఞాపికను అందజేసి సన్మానించారు. అనంతరం జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి డిసిసిబి డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 2018 సంవత్సరం మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ అనే ప్రాజెక్టును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, తహసీల్దార్ శేఖర్ రెడ్డి, రామంపేట సిడిపిఓ స్వరూప, ఐసిడిఎస్ సూపర్వైజర్లు శోభారాణి, జయంతి, శివకుమారి, వింధ్యావాహిని, షైను సువర్ణ, రామంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, రామంపేట జడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ భిక్షపతి, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, అంతే కొండలరెడ్డి, వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పోషణ అభియాన్ని మనకి నెలకొల్పుతారు. అయితే 2018లో మనకి మార్చి 3 నాడు స్థాపించారు. అలాగే 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ యొక్క ప్రాజెక్టు. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా మనకి అన్ని వివరాలు డీటెయిల్ గా చెప్పుకుంటూ పోదాం. ముందుగా మనము మన యొక్క చైర్పర్సన్ గారికి, దేవేందర్ రెడ్డి గారికి డిపార్ట్మెంట్ తరఫున చిన్న సన్మానం. ఇంకా అన్ని విధంగా సాక్షన్ ఇంకా పిల్లలందరూ కూడా బాగా పిల్లలందరూ ఇంకా చిన్నప్పుడైతే మా దగ్గర పూర్తి చేయకపోతూ ఆ పిల్లలందరూ వచ్చిన రాత్రి పూర్తి చేసుకుని వచ్చిన పిల్లలందరూ కూడా తీసుకున్న రోజులు వాళ్ళు ఎంత పరిశ్రమంగా ఎంత బాగా పనిచేసేవారు అంటే అంత బాగా పనిచేసేవారు. ఇది దాదాపు ఒక 20-25 పన్నీరు పొద్దున నానుకోండి, పొద్దున ఆ పన్నీరు రండి. ఇది పూర్ణంగా ఎక్కువ శక్తి వచ్చేందుకు అవకాశం ఉన్నది. దానికన్నా ఎక్కువ వచ్చినటువంటి డబ్బులు కాకుండా మీకు ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఆ పన్నీరు రండి. అలా బాగా